रुद्रंगी मंडल कांग्रेस पार्टी आध्वर्यन व्यवसाय बिल्लुक व्यतिरेक वेमलवाड़ नियोजकवर्ग इंचार्ज आदि श्रीनिवास अध्यक्षतन कोटि संतकाल सेकरण चेपट्टारु। ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ కొత్త బిల్లు ద్వారా రైతులకు రక్షణ లేకుండా పోయిందని ప్రైవేట్ వ్యాపారుల చేతుల్లో రైతులు ఉన్నారని అన్నారు। రైతులు వారి యొక్క సొంత భూమిలో కూడా కాంట్రాక్ట్ దళారీ చేపట్టినటువంటి పంటలు మాత్రమే వేసే పరిస్థితులు వచ్చాయని ఈ చట్టాల వల్ల మార్కెట్ వ్యవస్థ పూర్తిగా పడిపోయి కార్పొరేటర్ల చేతుల్లో రైతులు పూర్తిగా నష్టపోయారని అన్నారు। మండల అధ్యక్షులు గ్రామ శాఖ అధ్యక్షులు మరియు కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మధ్యన చెంటలు ప్రారంభం కావడం మరి గమనారం। ఇదే విధంగా రైతుల పట్ల అందరూ మరి శ్రద్ధ చూపి రైతుకు న్యాయం జరిగే విధంగా కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని తెలియజేసుకుంటూ జిల్లా కేంద్రంలో రైతు వ్యతిరేక బిల్లును వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణ భాగంగా రుద్రంగి గ్రామంలో సంతకాల సేకరణ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది। ఈ కార్యక్రమానికి మార్కెట్ వ్యవస్థను ప్రోత్సహించడం జరిగింది। కానీ ఇప్పుడు రైతులు రోడ్ల మీద వడ్లు పోసుకొని ఆరవోసుకునే పరిస్థితి ఏర్పడింది। కనీసం వారికి సౌకర్యాలు కూడా కల్పించలేని స్థితిలో ఉన్నాయి కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను వారి వైఫల్యాలను ఎండగడుతూ ఈ రోజు సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది। రుద్రంగి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ పక్షాన రైతు బిల్లుకు వ్యతిరేకంగా నియోజకవర్గ పెద్దల ఆధ్వర్యంలో పోటీ తీసుకోమని చెప్పి రకరకాలుగా వార్తలు వస్తున్నాయి కాబట్టి రైతు పక్షాన మేము రైతుకు న్యాయం జరగక కాంగ్రెస్ పార్టీ తరఫున మేము పోరాడతాం। కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల పట్ల అవలంబిస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా ఏఐసీసీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు తెలంగాణ పీసీసీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు చేస్తున్నటువంటి మీ మద్దతు సంపూర్ణంగా ఇచ్చి మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం గద్దె దిగేంత వరకు పోరాటం చేయాల్సినటువంటి బాధ్యత మనందరిపై ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా। అందరికీ నమస్కారం।